వైఎస్ఆర్సీపీలో కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్ గారి క్యాబినెట్లోకి అడుగు పెట్టబోతున్నారు అది కూడా అతి కొద్ది గంటల్లోనే ప్రచారం జరుగుతుంది వాళ్ళిద్దరూ ఎవరనేది ఇప్పటికే యావత్ ఆంధ్రప్రదేశ్కి కూడా తెలిసిపోయింది అయితే నిజంగా వాళ్ళిద్దరికే మంత్రి పదవులు అవకాశం దక్కుతున్నాయా లేదనడానికి సామాజిక కోణంలో చూస్తే ఖచ్చితంగా వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది స్పష్టమవుతుంది ఎందుకంటే మత్స్యకార సామాజిక వర్గం నుంచి వరకు మోబుదేవి వెంకటరమణ గారు పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యే అలాగే డాక్టర్గా కూడా ఆయన వృత్తిలో కొనసాగుతున్న నేపథ్యంలో సిదిరి అప్పలరాజు గారికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి దక్కబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అదే నేపథ్యంలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా గతంలో మా అలాగే సాంఘిక శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ తర్వాత మండపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు అయితే అక్కడ ఓటమి పాలవ్వడం అయినా ఆయనకి ఎమ్మెల్సీ కోటాలు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం వీళ్ళిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడంతో ఆ పదవులు ఖాళీ అయినాయి ఆ మంత్రి పదవులను భర్తీ చేసే నేపథ్యంలో ఒకటి సిదిరి అప్పలరాజు గారికి రెండోది రామ్ రామచంద్రపురానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయనకు కూడా ఈ పదవి దక్కే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే గతంలో ఆయన జడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు తూర్పుగోదావరి జిల్లాకి అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆ మంత్రి పదవి ఖాళీ అయింది కాబట్టి అదే స్థానంలో ఆయనకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం చేస్తుంది ఇది కూడా ఇరవై రెండవ తారీఖున ఈ మంత్రి పదవులు కట్టబెట్టుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రస్తుతం జోరుగా జరుగుతున్న ప్రచారం అయితే దీని మీద ఇప్పటికే ఆ ప్ర ప్రాంతానికి చెందిన వాసులు ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇప్పటికే మంత్రి పదవులు ఒకవేళ నిజంగా సిద్ధిరప్పలరాజు గారికి ఇస్తే ఉత్తరాంధ్రలో మంత్రుల సంఖ్య పెరుగుతోంది అనేది కూడా ఎలా ఇస్తారు కానీ సామాజిక వర్గ కోణంలో చూస్తే కానీ మాత్రం ఖచ్చితంగా ఆయనకే అవకాశం దక్కుతుంది అనేది కానీ ఇప్పటికే అంబటి రాంబాబు గారు అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ వంటి వాళ్ళు ఖచ్చితంగా తమకే దక్కుతుంది అనే ఆశలు పెట్టుకున్నారు కానీ ఫైనల్గా ఎందుకు ఈ మార్పులు వచ్చాయనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సామాజిక కోణంలోనే చూసి ఉండి ఉంటే గనక ఖచ్చితంగా ఆ పదవులు వాళ్ళకే దక్కాలి అనేది అలాగే రెండున్నరేళ్ళే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఏడాది పరిపాలన దాటిపోయింది మరొక ఏడాది తర్వాత ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటే ఈ ఆశావాహులందరికీ అప్పుడు అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఇప్పుడు సామాజిక వర్గం కోణంలో మాత్రమే చూసి వీళ్ళిద్దరికీ ఈ పదవులు ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి